హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ వీడియో అల్నాథ నుంచి డేరాకు ఇలా వెళ్ళాలన్నది ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి రెండు పార్ట్లుగా నేను ఈ వీడియో తీశాను. లెంత్ ఎక్కువైతుందని రెండు పార్ట్లుగా తీయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి. రూమ్ నుండి అయితే మా ఫ్రెండ్ బైక్ మీద వెళ్ళడం జరిగింది. మనకి ఇక్కడ దుబాయ్లో ఏంటంటే హెల్మెట్ అన్నది ఖచ్చితం, డ్రైవింగ్ నడిపేటోళ్ళైనా అని వెనుక కూర్చున్న వాళ్ళైనా ఖచ్చితం అన్నది హెల్మెట్ అన్నది ధరించాలి. లేదంటే మనకు ఇక్కడ గవర్నమెంట్ అనేది ఫైన్ వేయడం జరుగుతుంది. మేము రూమ్ నుంచి అల్నాథ నుంచి బయలుదేరాం. మాకు సడన్లో ఒక రోడ్డు మీద ఒక పెద్ద కారు కనిపించింది. దాన్ని ఒక వీడియో తీసానికి ప్రయత్నం చేసాం కానీ కారు ముంగడికి వెళ్ళిపోయింది. ఆ నుంచి లుల్లు మార్కెట్కి వెళ్ళాం. ఇక్కడ ఈరోజు సండే కాబట్టి మనకు బండి పార్కింగ్ అన్నది ఇక్కడ ఫ్రీ ఉంటుంది. దుబాయ్ మొత్తం సండే రోజు ఎక్కడైనా పార్క్ వేసుకున్నా మనకు అమౌంట్ అన్నది పడుతుంది. మిగతా రోజులు ఏంటంటే మనకు అమౌంట్ అన్నది పడుతుంది, పార్కింగ్ వచ్చేసి ఛార్జెస్ అన్నీ పడతాయి. కాబట్టి మేము అక్కడ లుల్లు మార్కెట్ దగ్గర బండి పార్కింగ్ అనేది వేసాం. అందులో హెల్మెట్లు పెట్టి లాక్ అయితే వేసాం డబ్బాకు. మనకు దుబాయ్లో ఇటు తిరగాలన్న ఒక కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఎన్ఓఎల్. ఈ కార్డు ఉంటే బస్సు కానీ మెట్రో కానీ ఇదే కార్డు మీద మనము తిరగగలుగుతాం దుబాయ్లో. ఈ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. ఎటైనా వెళ్ళాలన్నా రావాలన్నా ఇప్పుడు మెట్రోలో వెళ్ళాలన్నా ఇదే కార్డ్ వచ్చేసి యూజ్ చేస్తామన్నమాట. ఇందులో ఏంటంటే లోపలికి వెళ్ళాక మనం కార్డులో బ్యాలెన్స్ ఎలా వేయాలన్నది కూడా మీకు చూపిస్తాను చూడండి. మెట్రో స్టేషన్కి వెళ్ళినాక లోపల ఇలా మిషన్ అనేది ఉంటుంది, అక్కడ కార్డు పెట్టాలి. అక్కడ మన బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. నా 10 రూపీస్ 10 దిరహమ్స్ ఉన్నాయి. టాప్ ఆఫ్ ఉంటుంది, అక్కడ ఓకే చేసి మనము రీఛార్జ్ చేసుకోవాలి. 10 దిరహమ్స్ అయితే 10505 ఇట్లా మనకు వస్తుంది ఆప్షన్స్. మన ఇక్కడ 10 దిరహమ్స్ వచ్చి చేసుకుంటే మనకు అట్లా యాక్సెప్ట్ ఓకే అని వస్తుంది అన్నమాట. మెసేజ్ వస్తుంది, అప్పుడు మనం ఈ కార్డు అనేది తీయాలి. ఇప్పుడు ఏదైతే మనం రీఛార్జ్ చేసిన కార్డు ఉందో మనకి ఇక్కడ ఒక ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ దగ్గర అన్నది కార్డు అన్నది మనం పెడితే మనకు అన్నది అవుట్ టు ఎంట్రీ ఉంటుంది మనకు మెట్రో పైకి వెళ్ళడానికి. అదే బయటకు వెళ్ళాక మనకి ఇక్కడ ఒక బోర్డు అనేది కనిపిస్తుంది. ఆ బోర్డు మీద వచ్చేసి మనము ఎటు వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలన్నది నెంబర్తో సహా ఉంటుంది. పిల్లలతోటి చూసుకొని మనం వెళ్ళాలి. మనం ఎప్పుడైతే పైకి వచ్చేసిన మెట్రో కాడికి ఇక్కడ చూడవచ్చు మనం మెట్రో కనిపిస్తుంది. అక్కడికి వచ్చి ఇది వచ్చేసి మెట్రో ప్లేస్. అంతా పబ్లిక్ వెయిట్ చేస్తున్నాం మెట్రో కోసం. మనకు మెట్రో మా ట్రైన్ వచ్చేదానికి ఇంకా టైం ఉంది. మనకి ఇక్కడ బోర్డు మీద కనిపిస్తుంది ఇంకొక 5 మినిట్స్ ఉంది మనకు వచ్చేసి. ఇలా బోర్డు మీద కూడా మనకు చూపిస్తుంది మెట్రో ఇంకెంత టైం ఉన్నది. వితిన్ 5 మినిట్స్ మాకు మెట్రో అనేది వస్తుంది టైం టు టైం. మీకు ఒకసారి ట్రైన్ పట్టాలన్నది చూపిస్తాం. మనకు అక్కడ బోగిపోయినా మనకు మెట్రో అన్నది వెళ్తుంది. చూడండి ఒకసారి మనకు అక్కడ ఒక మెట్రో అన్నది వెళ్తుంది. మనం వెళ్ళే మెట్రో వచ్చేసి ఇంకా టైం ఉంది. మనకి ఇక్కడ కూడా ఒకటి మనకు వచ్చేసి ఏంటంటే మనకు మెట్రోలో వెళ్ళడానికి రెండు లైన్లు ఉంటాయి. ఒకటి ఎల్లో లైన్, ఇంకొకటి రెడ్ లైన్. రెండే లైన్లు చూసుకోవాలి మెట్రోలు దుబాయ్లో వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళాలని నంబర్స్తో సహా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది 21. ఇప్పుడు బుజ్జి ఖలీఫా వెళ్ళాలంటే 26 అయి ఉంటుంది. ఇట్లా మనకు రెడ్ లైన్, గ్రీన్ లైన్ ఈ రెండు అన్నది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. ఇక్కడ ఈ రెండు లైన్లతోటే మనం మెట్రో అన్నది వెళ్ళచ్చు. చాలామంది కొత్త వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మనం ఇక్కడ రెడ్ లైనా గ్రీన్ లైనా అన్నది చూసుకొని మనము మారాలి. యూనియన్లో వచ్చేసి మనము మన వచ్చేసింది ట్రైను. ఇప్పుడు మనం ట్రైన్లోకి వెళ్ళాలి.
డ్రోస్ కూడా అది చదవ ఓపెన్ అవుతాయి. డోర్ కూడా మనకి ఇక్కడ మెట్రోలో మెట్రో మొత్తం తీస్తాను అనుకున్నా లోపల, కానీ సండే కదా ఫుల్ పబ్లిక్ ఉంటారు, అందుకే చాలా వరకు తక్కువ వీడియో తీసిన ఉంటాయి మెట్రోలో. కానీ బయట నుంచి వ్యూ అనేది చాలా వ్యూ తీసిన ఉంటాయి. డేరో మెట్రో స్టేషన్ అయితే దిగిన ఉంటాయి. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మనకు కొంతమందికి బస్సులు తేలకపోవచ్చు, కానీ ప్రతి మెట్రో స్టేషన్లో ఒక బోర్డు అనేది పెడతారు, అది ఇక్కడ నేను చూపిస్తాను మీరు చూడండి. ఇక్కడ చూసుకొని మనకి ఎక్కడికి ఎక్కడికి బస్సులు ఉన్నాయి అన్ని ఫుల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది ఇక్కడ బోర్డులో. ఎగ్జిట్ 1, 2 అనేది ఉంటుంది మనకు ప్రతి మెట్రో స్టేషన్లో వచ్చేసి. అండ్ ఇంకోటి ఏంటంటే డేరో నుంచి భారత బైక్ ఎలా వెళ్ళాలి, డేరాలో ఎలక్ట్రీషియన్ సామాన్లు ఎట్లా ఉంటాయి అన్నది కొన్ని వీడియోస్ తీసుకుంటాయి, అది నేను నెక్స్ట్ పార్ట్లో పెడతా. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.